సార్, నేను మీ ఆర్కే. వెల్కమ్ టు ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్. సింపుల్గా చెప్పాలంటే ఏం లేదు, ఎస్ఎస్సి జూడి స్టూడెంట్, చాలా హైట్ ఉండు కదా, అందుకోసం కొద్దిగా ముందరికి వచ్చిన. సో వద్దులే కానీ 10 డేస్, ఓన్లీ 10 డేస్ ట్రైనింగ్ ఉంది. ఒక 10 to 15 డేస్ వరకు ట్రైనింగ్ చేసుకోనికి మన దగ్గరికి యాదాద్రి భువనగిరి నుంచి వచ్చింది. ఆల్రెడీ టైం పడుతుందంట, ఇన్ టైమే పడుతుందంట, కాకపోతే 25 డేస్ ట్రైనింగ్ మిస్ అయిపోయింది. అంటే ట్రైనింగ్ మిస్ అయిపోయింది, సో 25 డేస్ నుంచి ట్రైనింగ్ చేయట్లేదు. ఇప్పుడు వచ్చింది కదా, సో కొద్దిగా భయం అవుతుంది అని చెప్పేసి మన దగ్గరకు వచ్చిండు. చూడండి, ఎంత దూరం ఉన్నా సరే మీ జీవితం కన్నా ఎక్కువ కాదు, 10 రోజులైనా సరే మీరు రండి, ఖచ్చితంగా క్వాలిఫై చేపిస్తా. 10 డేస్లో ఎవరు క్వాలిఫై చేపిస్తామని ఇట్లా ఛాలెంజింగ్ చేయరు, అది మనకే సాధ్యం. రావాలి అనుకుంటే 100% రండి. ఒక కిట్కు ఉంటుంది, ఆ కిట్కుని మనం ఫాలో అయితే సింపుల్గా మనం కొట్టవచ్చు, ఈజీగా ర్యాలీ కొట్టవచ్చు. సో దాని గురించి నేను చెప్తా. ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే 5 కిలోమీటర్స్ రన్నింగ్, 2.5 పోవాలి, 2.5 రావాలి, మీ అందరికి తెలుసు. ఇంకా ఇప్పుడు మనం 5 కిలోమీటర్స్ పెట్టి మనం టైమింగ్ తీసి మనకి ఆటోమేటిక్గా ఇది వర్కౌటే అనుకోండి 5 కిలోమీటర్స్. సో వీడియోని ఫాలో కండి, నేను చెప్పే మాటలు మీరు అర్థం చేసుకోండి. ఓకే, అంతే. నువ్వు ఎంతనైనా ఈ టైమింగ్ నాకు సంబంధం లేదు, 20 నిమిషాలు. ఒకవేళ ఇన్ టైం మొత్తం 21 మినిట్స్ చేసినా నేను 19 మినిట్స్ చేపిస్తాను ఈ 10-15 డేస్లో. పక్క మన దగ్గర 2 మినిట్స్ పక్క తగ్గుతుంది, 2-2.5 మినిట్ తగ్గుతుంది ఈ తక్కువ రోజుల్లో కూడా. నీకు 10-15 డేస్ ఉంది కాబట్టి ఏం ఆలోచన చేయకు, లెగ్స్ కొద్దిగా బ్యాక్ కొద్దిగా లేపనికి ట్రై చేయి. చేతులు సైడ్స్కి కాదు, తెలుసుగా హిప్ వరకే రావాలి. చేతులు హెడ్ అటు ఇటు రొటేషన్ చేయకు, స్ట్రేట్ ఫార్వర్డ్ రోబోటిక్గా రన్నింగ్ చేయాలి, ఈజీగా ఉండాలి. నోరుతోని ముక్కుతోని రెండింటితోని బ్రీతింగ్ తీసుకో, టెన్షన్ పడకుండా ఈజీ చేసేసి. స్టార్టింగ్ జమ్మం అనే మురకకు స్టార్టింగ్ మంచిగా మెయింటైన్ చేయి. 1 కిలోమీటర్ వరకు మెయింటైన్ చేసిన తర్వాత అవతల 4 కిలోమీటర్లు మనదే, ఎట్లా పడితే అట్లా వస్తుంది, వచ్చేటప్పుడు ఇంకా ఈజీగా వస్తుంది. ఓకేనా? సో ఇది అన్నట్టు నేను టైమింగ్ తీస్తాను, వీడియో కవర్ చేస్తా, నీ వీడియోలో కూడా టైమింగ్ వస్తుంది. సరేనా? పొజిషన్ చలో భాగ్. మనోడు యాదాద్రి భువనగిరి నుంచి మనోడు మన దగ్గరికి మన అనుకుని వచ్చాడు. తను కూడా ఒక డిసిషన్ తప్పుకొని పోయాడు, ఇక్కడ బలేడు, మన దగ్గరకు వచ్చింది నిజంగా చెప్పాలంటే. సో అదంతా వద్దు, ఇక మనకు ఇక్కడి గురించి మనం బ్యాడ్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఎస్ఎస్సి జీడీ 5 కిలోమీటర్ రన్నింగ్ గురించి మాట్లాడుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఈ అబ్బాయి చాలా టాల్గా ఉన్నాడు, నాకన్నా హైట్ ఉన్నాడు, నాకన్నా హైట్ ఉన్నది దాన్ని కాదు కానీ మీకు అర్థం కాలేదు నేను చెప్పింది. సో మంచి టాల్గా ఉన్నాడు, హైట్ ఉన్నాడు, అవి ఈజీగా రేస్ చేస్తాడు. 1 కిలోమీటర్ కనుక ఇప్పుడు మేనేజ్ చేసినాక 500 మీటర్స్ తర్వాత వామప్ చేసిన దానికన్నా వామప్ ఇంకా డబల్ వామప్ అయిపోతుంది. రన్నింగ్ ఎస్ఎస్సి జీడీ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, చేస్తే అసలు మేజర్ మిస్టేక్స్ ఏంటంటే తప్పుడు వెళ్ళిపోతుంది. అటు వెళ్ళిపోవడం వల్ల హ్యాంగ్స్ట్రింగ్ మజిల్స్, అంటే మీ తొడలు వెనకాల ఉన్న తొడలు ఉన్నాయి కదా షార్ట్ దగ్గర, ఆ తొడలు పట్టేస్తాయి, ఆ తొడలు టైట్ అయిపోతుంది. టైట్ అయిపోయిన తర్వాత, తొడలు టైట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే, హైప్ నడుములు ఉంటాయి కదా, ఆ నడుములు బాగా టైట్ అవుతాయి. నడుములు ఎప్పుడైతే టైట్ అవుతాయో కథం. ఎంత పెద్ద రన్నర్ అయినా సరే, వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసిన రన్నర్ అయినా సరే, ఈవెన్ కనీసం నేనైనా పర్లేదు, నేను కూడా నేను ఆ రేసును కంప్లీట్ చేయలేదు. ఇక 2-3 కిలోమీటర్ల కానీ నీ జీవితం ఆగం అయిపోతుంది. హ్యాండ్స్ చాలా పర్ఫెక్ట్, చాలా బాగుంది, యాక్షన్ కూడా పర్ఫెక్ట్, మంచిగా పోతుంది. సో 10 రోజులు ఉంది, మేము అంత దూరం ఎట్లా రావాలి అదే అంటే, 10 రోజులు ఫుడ్ ఫీజు కట్టుకోండి, నా దగ్గరికి రండి. మీ జీవితానికి నేను ఒక పునాది కాదు, బాటనే వేసేస్తా, మీ జీవితానికి నేను ఒక మార్గాన్ని చూపిస్తాను, ఆ మార్గమే ఈ ఆర్కే బాగుంటుంది. మీరు ఇక్కడికి వస్తారు కదా, వస్తే మీకు ప్రతిఫలం, మీరు అనుకున్న దానికన్నా 100 రెట్ల ప్రతిఫలం మీరు పొందే ఈ ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్ నుంచి మీరు పొందే. ఇప్పుడు నిన్న మన కరీంనగర్ నుంచి ఒక 2 పిల్లలు వచ్చారు. కరీంనగర్ నుంచి ఇక్కడ వరకు దాదాపుగా ఇంచుమించు 350-400 కిలోమీటర్లు ఉంటుంది, 350 కిలోమీటర్లు అనుకో, కరీంనగర్ నుంచి వచ్చి వాళ్ళు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చిర్రు అంటే, అంత దూరం నుంచి వచ్చిర్రంటే వాళ్ళకు కూడా 15 రోజులే ఉంది. వాళ్ళు 15 రోజులు ఉంది అని రాకుంటున్నారా? వచ్చారు. ఎందుకు వచ్చారు? నేను సక్సెస్ కావాలన్న ఒక దృఢ సంకల్పంతో నన్ను నమ్ముకొని ఇంత దూరం వచ్చారు. సో మీరు కూడా ఈజీగా రావచ్చు, నో ప్రాబ్లం, డోంట్ వారీ. మీరు కూడా రండి, 10 రోజులు కానీ 15 రోజులు కానీ రండి. ఏమవుతుంది, ఫుడ్ ఫీజు కట్టుకోండి, లేట్ ఎందుకు చేస్తున్నారు? నేను ఆ 2 వీక్స్ వర్కౌట్ చేపిస్తా కదా, 2 వారాల ట్రైనింగ్ వస్తుంది నీకు, 10 రోజుల్లోనే 2 వారాల ట్రైనింగ్ వస్తుంది. కుదిరితే 3 సెషన్ పెడతా, మిమ్మల్ని మేనేజ్ చేస్తా,
ఎట్లానన్నా మిమ్మల్ని ముందుకు పంపించడానికి ట్రై చేస్తాడు యార్కి. సో అందుకోసమే కొద్దిగా లైట్గా బాడీ లేపుకుంటే లేపుకో, మేనేజ్ చేయి. మీకు అయ్యే వరకు నోరుతో తీసుకోవాలి, బ్రీతింగ్ అనేది నోరుతో తీసుకోవాలి. సో ఇదన్నాడు, మీరు ఎంత దూరంలో ఉండని, మీరు వైజాగ్లో ఉండని, విజయనగరంలో ఉండని, 15 రోజుల ట్రైనింగ్ కోసం రండి. లాస్ట్ టైం విజయనగరం నుంచి జస్ట్ 15 డేస్, 12 డేస్ ట్రైనింగ్ కోసం ఒక అబ్బాయి వచ్చాడు. నా దగ్గరకు వచ్చిన తర్వాత 12 డేస్ ఉంది. తర్వాత ఒక 2 రోజులు ర్యాలీ ముందు నేను వదిలేసిన అబ్బాయిని, అబ్బాయి ర్యాలీ కొట్టేసిండు. అబ్బాయి ర్యాలీ కొట్టి ఇప్పుడు సిఆర్పిఎఫ్లోనో ఏదన్నో జాబ్ చేస్తున్నాడు అనుకుంటాం, మేబీ నాకు తెలిసి. సో నేను ఏం చెప్తున్నా అంటే, ఇంతకుముందు కూడా మనకు ఆదిలాబాద్ నుంచి సాయి అని వచ్చాడు, ఆదిలాబాద్ నుంచి సాయి వచ్చాడు. సేమ్ ఆ అబ్బాయి కూడా లాస్ట్ ఒక 10 డేస్లో వచ్చి మన దగ్గరకు వచ్చి ర్యాలీ నేర్చుకున్నాడు. 28 నిమిషాలు 28 నిమిషాలు చేసిండు. మన దగ్గరకు వచ్చిన తర్వాత 21 మినిట్స్ చేసిండు ర్యాలీలో, పోయి 21 మినిట్స్ చేసిండు. ఏచిఎల్లోనో సంథింగ్ ఏనో చేసిండు వానికి ఆడబడ్డది. వాడు చేసిండు, క్వాలిఫై అయ్యిండు. అంటే ఎంత ప్రౌడ్గా ఫీల్ కావచ్చు చెప్పండి, మీరు ఆలోచన చేయండి. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి, మీరు కూడా. ఈ అబ్బాయి చాలా టాల్గా ఉన్నాడు, చాలా మంచి రేస్ కూడా మంచిగా మేనేజ్ చేయొచ్చు ఈజీగా. మనకి 15 రోజుల స్పీడ్ వర్కౌట్స్ పడ్డాయంటే కథం. చెంగుమని లేడిపిల్లలాగా మంచి చెంగుమని అనుకుంటే పరిగెత్తవచ్చు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేశంపేట గ్రామం. ఒక పరుగుకు పుట్టినిల్లు అంటే మా కేశంపేట మండలం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, 370 జాబులు ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది కానిస్టేబుల్, ఎంతమందిని ఎస్ఐలని, తర్వాత ఎంతమంది అగ్నివీరులను తయారు చేసి ఈ కేశంపేట గడ్డ నుంచి మేము పంపించినాం. సో గ్రౌండ్ ట్రైనింగ్లు మొత్తం ఆల్మోస్ట్ ఫ్రీ ట్రైనింగే ఇచ్చినాం. ఫుడ్కి ఏడైనా మన ఫుడ్కి పేమెంట్ చేసుకోవాలి కాబట్టి మళ్ళీ పండబెడతాయి. సో అందుకోసమే నేను చెప్తున్నా, మీరు రావచ్చు 100%. తెలియట్టు ఒక గుణకీర్తి కేంద్రం మళ్ళీ. ఎంత దూరంలో ఉన్నా సరే మీరు మంచిగా రావచ్చు, ఈజీగా మీరు రాండి, ఖచ్చితంగా చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, మీరు సక్సెస్ అవ్వండి. ఏదో మీరు సక్సెస్ అయిన తర్వాత ఏదో అన్న పైసలు అడుగుతాడు అది ఇది అనేది అపోహలు ఏమి ఉండవు. నేను 1 రూపాయి అడగను, మీ ఫోన్ కూడా లేపను, నేను ఓపెన్గా చెప్తున్నాను, నాకు అవసరమే లేదు. 1 రూపాయే నా దగ్గర ఉండనప్పుడు 1 రూపాయి నాకు ఎందుకు రా అయ్యా, నాకు అది అవసరమే లేదు. నా దగ్గర సక్సెస్ అయితే, సక్సెస్ అయినందుకు నువ్వు ఒక ఇద్దరిని పంపి ఆ ఇద్దరిని కూడా సక్సెస్ చేసి పంపిస్తాను, వాళ్ళొక ఇద్దరిని పంపిస్తారు. అట్లా ఈ సొసైటీలో చాలామంది జాబులు కొట్టగలుగుతారు. సో నేను చెప్పేది అదే, ఇంకా చూస్తున్నారు కదా ఇవి రన్నింగ్ మంచిగా మేనేజ్ చేస్తున్నాడు మనకైతే ప్రజెంట్ అయితే. చూద్దాం ఎంత చేస్తాడో ఏంది అనేది చెప్తాడు. ఇంతకుముందు అక్కడ ఇన్ టైం చేసిండంట అని చెప్తున్నాడు. సరే ఎంతనన్నా ఏని. సో మనమైతే ఇప్పుడు 5 కిలోమీటర్స్ ఇప్పుడు అన్ఫిట్ అయిపోయాడు కాబట్టి 25 రోజులు రన్నింగ్ చేయలేడు, ఇప్పుడు అన్ఫిట్ అయిపోయాడు కాబట్టి మన దగ్గరకు వచ్చిండు. ఇప్పుడు మనం సక్సెస్ చేసే మార్గాన్ని మనం తనకు ఒప్పిద్దాం అంతే. ఇంకా ఒక 15 రోజుల ట్రైనింగ్ ఉంది తనకు. ఈ 15 రోజుల ట్రైనింగ్లో దాదాపుగా ఒక 1.5 వీక్ ట్రైనింగ్ పడుతుంది, సింపుల్గా మేనేజ్ చేద్దాం. ఇంకా అగ్నివీర్ స్టూడెంట్స్ ఇంకెందుకు ఆలోచన చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. వచ్చేటోళ్ళు రండి. ఇంకొకటి నేను ఇంకొకటి అనుకుంటున్నా, నేను చెప్దాం అనుకుంటున్నా, ఫ్రీ ఆర్మీ ర్యాలీ నేను కండక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకొక 10 రోజుల్లో ఫ్రీ ఆర్మీ ర్యాలీ కండక్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ నెల 25వ తారీఖు నేను మ్యాక్సిమం ఫ్రీ ఆర్మీ ర్యాలీ కండక్ట్ చేయడానికి, ఓపెన్ ఆర్మీ ర్యాలీ కండక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం 100% ర్యాలీలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మ్యాక్సిమం ఎంతో కొంత మనీ ప్రైజ్ పెడతాము, దానికి మనీ ప్రైజ్ పెడతాము. మీరు రావాలి అనుకుంటే మనీ ప్రైజ్ పెడతాము. 25వ తారీఖు అనుకుంటున్నాం, మరి ఇప్పటి నుంచే దాని గురించి సన్నాహాలు కొన్ని చేస్తే సక్సెస్ అవుతాం మనం. ఎంతమంది అయినా రావచ్చు, ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఏపీ తెలంగాణ ఎక్కడి నుంచి అయినా రావచ్చు. ఫ్రీ ఆర్మీ ర్యాలీ డేట్ ఫిక్స్ చేస్తా. పది రోజులు ఉన్న వాళ్ళు మాత్రం 100% రండి బాబు. మీరు అక్కడ ఉండి బాధపడకండి, నేను చెప్పింది ఒకటే, అక్కడ ఉండి బాధపడకండి. నేను అదే చెప్తున్నా, అక్కడ ఉండి బాధపడకండి, మంచిగా నా దగ్గరికి రండి, ట్రైనింగ్ చేసుకోండి, సింపుల్గా క్వాలిఫై అవుతారు. నేను ఒక టెక్నిక్ ఉంటుందా, ఆ టెక్నిక్ మీకు చూపిస్తా అంతే.
ఆ 10 రోజుల ట్రైనింగ్లో నేను ఒక టెక్నిక్ చూపిస్తా, ఆ టెక్నిక్ని ఫాలో అయ్యి మీరు సక్సెస్ అవ్వండి అంతే, ఇంకేం లేదు. చలో చలో గుడ్ 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 వెళ్ళాలి. మౌత్ మౌత్ తీసుకో, నోరుతో తీసుకో, ఇబ్బంది పడుతున్నావు బ్రీతింగ్ కి, అర్థమవుతుంది. మౌత్ నోరుతో తీసుకో, నోరుతో తీసుకోవాలి, ఎప్పుడే కానీ బ్రీతింగ్ నోరుతో తీసుకోవాలి, బాడీ ఫ్రీగా పెట్టుకోవాలి. బాడీ లేపాలనుకుంటే లేపవచ్చు, ఛాన్స్ ఉంది. టైం 1600 అయిపోయింది, దాదాపు 1800 మీటర్స్ అయిపోయింది మన టైం అయితే. ఇది క్లారిటీ కనిపిస్తుందా? నాకు తెలిసి అడుగు చలో చలో శబాష్ శబాష్ గుడ్ గుడ్ నైస్ నైస్. 2 కిలోమీటర్స్ కంప్లీట్, 2 కిలోమీటర్లు అయిపోయింది. 2 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకొక 2 కిలోమీటర్స్ 20 నాకు తెలిసి, నాకు గెస్ కరెక్ట్ అయితే 24 పడుతుంది అనుకుంటున్నారు, అలాగే క్వాలిఫైడ్ టైమింగ్ పడుతుంది. మైపాల్ 23 కదా? చలో చలో శబాష్ శబాష్ గుడ్ గుడ్ గుడ్. 23 మైపాల్ ఇప్పుడు సంతోష్ రాజు రెడ్డి. మా కంటిన్యూ ఉందా? ఇప్పుడు వర్ష ఉన్నాను, 28 వాడు కాసు ఖర్చులో ఉన్నాడు. ఆడు వాళ్ళ ఖర్చు వాళ్ళ ఖర్చు. చలో 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 గుడ్ గుడ్ గుడ్. ఏం కాదు, ఇంకా ముందల్లే ఇంకొక 100 మీటర్స్ ఉంది, ఆడికి వెళ్ళి మళ్ళీ టర్న్ అయిపోతావు, మొత్తం ఫ్లాటే ఉంటుంది నీకు వచ్చేటప్పుడు, ఈజీగా వేయచ్చు రేసు, మేనేజ్ చేయి, ఏం కాదు. శబాష్ 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 గుడ్ 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 గుడ్. మనం 2.5 కిలోమీటర్ పోతాం, 2.5 కిలోమీటర్ వస్తాం, మొత్తం 5 కిలోమీటర్స్. నేను చెప్పిన టైమింగ్ సెట్ అవుతుందా? నువ్వు చెప్పిన టైమింగ్ క్లాస్ అయిపోయింది అలాగే. ఎంతైనా కోచ్కి వచ్చారా? అంతే కదా, కరెక్ట్ చెప్తావు కదా ప్రొడక్షన్, పర్ఫెక్ట్ చెప్తా నేను. ఎంత చేస్తాడు అనేది కూడా మంచి నేనే డిజైన్ చేస్తా, నేను ఒక రోబో లాగా డిజైన్ చేసి సెన్సార్ని కూడా సెట్ చేసినట్టు ఇంత చేస్తాడు అనుకుంటున్నా అని చెప్పిన అదే టైమింగ్ సెట్ చేయడానికి మీ దగ్గరకు వచ్చాను. అట్లానే కాదు, టైమింగ్ విషయం, ఈ పర్సన్ టైమింగ్ ని కూడా నేనే డిసైడ్ చేస్తున్నా. అదో 2.5 నేను అనుకుంటున్నా, 12 అని చెప్పినా 12 దగ్గరకు వచ్చిండు మనోడు. ఇగో ఈ ట్రాన్స్ఫారం కెళ్ళి టర్న్ ముందలుకో, కొంచెం కొద్దిగా ముందలుకో, కరెక్ట్ ట్రాన్స్ఫారం సూటిగా ఇక టర్న్ అవు, టర్న్ టర్న్ ఇక వెళ్ళిపో, ఇంకా మొత్తం డౌనే ఉంటుంది. ఈజీ ఉంటుంది, ఈజీ చేసుకో ఇక రేస్, ఇక నీకు ఎంత అయితే అంత కొట్టుకో తమ్ముడు, ఎంత అయితే అంత కొట్టు. ఇక చెప్పలే 12:30 చేసి
నేను ఎంత చేస్తా 15 చేస్తానా 2.5 నేను కాదన్నా 3.5 అయితే సరిపోతుంది. నేను చేయలేరానా 2.5 15 చేస్తారా మీరు మరి రీఛార్జ్ చేస్తాను లేదన్నా 20 నిమిషాలు అనుకో చాలా శబాష్ శబాష్ గుడ్ గుడ్ ఈజీ రేస్ చూడు ఇక టైమింగ్ పడుతుంది నువ్వు ఎంత టైమింగ్ చేస్తే నేను అంత అది చేస్తా నేను చాలా గుడ్ గుడ్ శబాష్ హైట్ ఉంటే మస్తు అడ్వాంటేజ్ ఉంటుంది ఉపయోగించాలి కదా ఉపయోగించాలి అడ్వాంటేజ్ బాగుంటుంది కానీ ఉపయోగించుకోరు వాళ్ళకే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అడ్వాంటేజ్ అంటాం రా అది ఎవరిది వాళ్ళకే ఉంటుంది అంతే కదా ఇప్పుడు అంతెందుకు మస్తు హైట్ అంటాం మన ఇండియాలో ఎంతమంది హైట్ లేరు అవినాష్ షాప్లో సేమ్ హైట్ ఉంటాడు అవినాష్ షాప్లో ఇప్పుడు ఉన్నాడు తను ఇప్పుడు చూసావా స్టీపుల్ చేసుకే పెద్ద అన్న అవునా అవినాష్ కూడా బాగా హైట్ ఉంటారా స్టీపుల్ అన్నా హైట్ బాగుంటుంది హైట్ అంటుంది 172-173 ఉంటాడు 170 అంటూ ఉంటాడు అవినాష్ ఉంటాడు స్టీపుల్ స్టీపుల్ చేసే వాళ్ళు మరి మరి నా హైటే ఉంటారు ఇద్దరు ఆస్ట్రేలియా వాళ్ళు పెద్ద ఉంటారు చలో శబాష్ గుడ్ 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 నైస్ 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 ఇక్కడ నుంచి మొత్తం డౌన్ అయ్యగా పోతేనే ఉంటుంది బాడీ పోతూనే ఉంటుంది ఎంత తీసుకోపోతే ఎంత వస్తుంది తీసుకోవచ్చు అంత డైట్ అయితే అంత ఫ్రీ ఉంటుంది కానీ అప్పటికప్పుడు చాలా గుడ్ గుడ్ సైడ్ ఇటు సైడ్ మంచిగా 20 రోజులు సాధిస్తుంది 20 రోజులు అంటే ఇక్కడ కొంచెం చెడగొడుతున్నాడు అంటే ఇక అయితమో అన్న ధీమా అదే కొట్టుకునేది ఏముంది కానీ అయిత ఏముంది అంటే ఎక్కడనే ఉంటుంది ఇప్పుడే కానీ 5 కిలోమీటర్ నీకు ఇప్పుడే కానీ రా స్కూల్లో వేయచ్చు 18 మినిట్స్ అది కష్టమే కాదు ఏముందా 18 మినిట్స్ అదే 18 నిమిషాలు ఏముందరా 3:20-3:25 పేస్ మెయింటైన్ చేస్తే అయిపోయా 18 నిమిషాలు ఇంజూరీ అయిన తర్వాత 18 నిమిషాలు రేస్ చేసి చూపిస్తాను అందరికి తెలుసా ఇంజూరీ అయినా కొన్ని రోజులకి అది కూడా మళ్ళా ఓ వీడియోలో చూపించలే వీడియో సిసిజీడి వీడియో వైరల్ అయింది చూడు అంత గుర్తులేదు చలో చలో గుడ్ శబాష్ శబాష్ నిన్న వంశీ టైమింగ్ 8 నిమిషాలు చేసింది 8:27 వీడియో పోస్ట్ అయింది కదా వంశీ నాకు తెలిసి నా వీడియో ఈరోజు పోస్ట్ చేస్తే బాగుంటుంది ఇదే ఇప్పుడు ఉపయోగకరమైన వీడియో అనుకుంటున్నాను ఎస్ఎస్సిజీడి వాళ్ళకి చలో 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 గుడ్ గుడ్ ఏమో పేరుండే చలో మని శబాష్ 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 నా పేరు తెలుసుకోకుండా ట్రైనింగ్ ఇస్తాం గాయస్ అట్లుంటుంది మనతోని మన పేర్లతో సంబంధం ఏమున్నాయా ట్రైనింగ్ ఇంపార్టెంట్ అవునా ఇది లాస్ట్ 1600 మీటర్స్ 1600 మీటర్లు ఇంకా 1600 మీటర్లు ఉంది ఈజీగా వేయచ్చు 1600 జస్ట్ 1600 మీటర్స్ అంతేరా నువ్వు వెంబడి 4 గంటలు బాగా అనుకున్నాను అంతే అనుకుంటున్నాను చలో చలో గుడ్ 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 శబాష్ శబాష్
గుడ్ గుడ్ చూస్తున్నారు కదా, ఎస్ఎస్సి జీడీకి ప్రిపరేషన్ అయ్యే టూర్లు అది రోజుల ముందు. ఇంతగానం ఎందుకు చెప్తున్నా అంటే మీ వల్ల నాకు లాభం వస్తుందని కాదురా, మీ జీవితంలో నేను ఒక వెలుగుని నింపాలి, ఆ వెలుగులో నేను మీకు కనిపించాలి. ఇది ఒక్కటే స్వార్థం ఉంటుంది నాకు. ఆర్కే అన్న అంటే ఇంకా ఆర్కే అంటేనే ఒక బ్రాండ్ ఫైర్ బ్రాండ్. ఇంకా ట్రైనింగ్కి చేపియాలి అంటే క్రిటికల్ సిచ్యువేషన్లో నేనే గుర్తురావాలి మీకు. అందుకోసమే నేను మళ్ళా మళ్ళా రావటం, ఇటువంటి ఛాలెంజెస్ని చాలా 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 తీసుకున్నాను. 120 కేజీలు ఉన్న పర్సన్ 45 రోజుల్లో 90 కేజీలు చేసినా. 45 రోజులు, ఆ 45 రోజుల్లో కూడా హైదరాబాద్కు 3-4 సార్లు పోవడం, 2-3 సార్లు హైదరాబాద్ పోవడం, సో ఇట్లా ఇట్లా జరిగినాయి అన్నాడు. అంటే దాదాపు 1 వీక్ లేనే లేదు, ఒక మినిమం ఒక 38 రోజులు 35 రోజులలోనే నేను జస్ట్ చేసిన. ఎవరైనా ఉంటే ఎప్పుడు 150 కేజీలు ఉంటే ఎప్పుడు చాలా సింపుల్గా ఎంజాయ్ చేసుకుంటా వర్కౌట్ చేపిస్తాను. క్రిటికల్ సిచ్యువేషన్లో ఎవరు కామెంట్ చేశారు, ఇటువంటి టైంలోనే ఆర్కే అన్న గుర్తుకొస్తాడు అందరికీ అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది ఫారూక్ అబ్దుల్లా పెట్టినారు కదా, అది వాస్తవమే నిజమే. అది లాస్ట్ మూమెంట్లో నేను గుర్తుకొస్తా, స్టార్టింగ్లో ఎవరికి గుర్తురాను, స్టార్టింగ్లో తీసుమార్కాలని నమ్ముతారు, లాస్ట్ కోసం నన్ను నమ్ముతారు, పేదోని నమ్ముతారు. పేద కోచ్ ఉంది కదా, నేను ఒక నిరుపేద కోచ్ అంటే నేనే అనుకుంటున్నాను నాకు తెలిసి ఈ సోషల్ ప్లాట్ఫామ్ మీద నిరుపేద కోచ్. ఏమనుకుంటున్నా చెప్పినారా, 1600 మీటర్ల అగ్నివీరు గురించి ఒకటి రియాలిటీ చూపిద్దాం మనం. రియాలిటీ అంటే ఎట్లా అండి, పొద్దుగాల లేచినప్పుడు లేదా పొద్దుగాల మేము ట్రైనింగ్ చేయాలనుకుంటా, పొద్దుగాల బెడ్ మీద ఎట్లా వండుకుంటా, లేచిన తర్వాత 5 అయ్యేటప్పుడు ఏం చేయాలనుకుంటా, ఓకే 6 గంటలకి ఏం చేద్దాం అనుకుంటా. అంటే 5 గంటలకు లేస్తే 6 గంటలకు పోవాలనిపిస్తుంది, 6 గంటలకు లేస్తే 7 గంటలకు పోవాలనిపిస్తుంది, 7 గంటలకు 7:30 కనిపిస్తుంది, 7:30 కనిపిస్తే సూర్యుడు లేచి ఎర్రగా అవుతాడు సూర్యుడు. అర్థమైందా పాయింట్? సో అదొక షార్ట్ ఫిల్మ్ తీయాలి మనం మీద, అలా నేనే హీరో, ఓకేనా, లేజీ హీరో నేను. అలా షబాష్ షబాష్ గుడ్ 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 గుడ్. చలో చలో గుడ్ గుడ్, ఈజీగా చేసుకో ఈజీగా చేసుకో, ప్రాబ్లమే లేదు. చేతులు ఇట్లా ఇట్లా కిందికి ఇట్లా కొట్టి జాడి 2-3 సార్లు అట్లా జాడి, జాడి ఇప్పుడు నార్మల్ స్టేజ్కి వచ్చేసి ఇంకా నార్మల్గా. నేను వాస్తవానికి ఈరోజు ట్రైనింగే లేదు, నేను నిజంగా సీరియస్ చెప్పిన ప్రామిస్ గాయస్, నేను గొప్ప అని కాదు. ఈరోజు మన స్టూడెంట్స్ అందరికీ రెస్ట్, నిన్న ట్రైనింగ్ అయింది కాబట్టి నిన్న అందరికీ స్టూడెంట్స్కి రెస్ట్. ఈ ఒక్క పర్సన్ గురించి నేను నిజంగా చెప్తున్నా, నాకు కూడా రెస్టే ఉంది. ఈ ఒక్క పర్సన్ గురించి నేను ఈరోజు ట్రైనింగ్ చేయడానికి నా బండి వేసుకొని వచ్చిన. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయండి, నేను ఒక్కరున్నారా 100 మంది ఉన్నారా అని ఎప్పుడు ఆలోచన చేయడం. ఆర్కే ఒక్కరున్నా కానీ ఆ ఒక్కరితో నేను ట్రైనింగ్ చేయించి ఆ వీడియోలో ఆ ఒక్కరిని నేను చూపించి ఎట్లా ట్రైనింగ్ చేసుకోవాలనే చూపించటోడే ఆర్కే. ఈ ఒక్క పర్సన్ గురించి నేను ఈరోజు వచ్చిన, ఈయన 10 రోజులు 15 రోజులు ఉంది అంతే. ఇక్కడ నుంచి యాదాద్రి భువనగిరి నుంచి వచ్చిండు నన్ను నమ్ముకొని. ఈరోజు మాకు రెస్ట్ ఉంది, అంటే మన టీంకు మొత్తం రెస్ట్ ఉంది, ఆర్కే ఆర్మీ ఫిట్నెస్ క్లబ్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ రెస్ట్ ఉంది. కానీ ఈ ఒక్క పర్సన్ గురించి నేను ఈరోజు బండి వేసుకొని నేను ట్రైనింగ్ చేయడానికి వచ్చిన, ఈ పర్సన్ గురించి వచ్చిన అంటే ఎందుకో తెలుసా, ఆ అబ్బాయి సక్సెస్ కావాలి, టైమింగ్ తీయాలి, మనము చూడాలి అంతే. ఒక్కరున్నప్పుడు ఒకలాగ ట్రైనింగు, 100 మంది ఉన్నప్పుడు ఒకలాగ ట్రైనింగు, 20 మంది ఉన్నప్పుడు ఒకలాగ ట్రైనింగ్ ఆర్కే ఇయ్యాడు ఎన్నాడు. అందరికి ఒకే విధంగా ఇస్తాడు, అందరిని ఒకేలాగ ట్రీట్ చేస్తాడు, అందరికీ దూల తీర్చేస్తాడు, అందరికీ సపోర్ట్ చేస్తాడు ఆర్కే. ఎందుకంటే నేను ఒక పేద కోచ్ను కదా, అందరికీ సపోర్ట్ చేస్తా, అందరి పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి అందరికీ నేను సపోర్ట్ చేస్తాను. గుడ్ గుడ్ షబాష్ షబాష్. వెళ్ళు, లాస్ట్ 400 అంతే, ఏం లేదు. ఇక లాస్ట్ మూమెంట్లో బాగా చూడండి, 400 కాదు కానీ 800 మీటర్స్ నుంచి ఇట్లా మెల్లగా లేపుతుండాలి. 800 నుంచి లాస్ట్ కిలోమీటర్ ఉన్నప్పుడు మెల్లగా పికప్లోకి రావాలి, మెల్లగా 100 మీటర్స్కి. ఇంకా లాస్ట్ ఇంకా 900 మీటర్స్ ఉంది, లాస్ట్ 800 మీటర్స్ ఉంది, లాస్ట్ 700, లాస్ట్ 600, 500, లాస్ట్ 400, లాస్ట్ 300, 100, 100 వచ్చినప్పుడు చాలా స్పీడ్.
చేయాలి. అర్థమవుతుందా? ఇట్లా ఈ అబ్బాయి ఇప్పుడు లాస్ట్ 400 అన్నప్పుడు చేసిండు, 300 మీటర్స్ నుంచి స్పీడ్ లేపుతుండు. ఇది వాస్తవానికి చెప్పాలంటే ఈ స్పీడ్ ఏదో లాస్ట్ 800 మీటర్స్ నుంచి కొనుక కొద్దిగా బాడీ లేపాడు అనుకో, ఆయన ఫినిషింగ్ ఏడ స్టార్ట్ చేసినా ఆయనే సుష్మా అయిపోయాడు. సుష్మా కొద్దిగా స్లో అయిపోతుండు. స్పీడ్ చేసుకోయం కాదు, మేనేజ్ చేయి, మెయింటైన్ చేయి, చేయి, మెయింటైన్ చేయి. ఇక్కడికి వచ్చినాక స్లో చేస్తావా? చేయాలి రా, వచ్చేయి, మెయింటైన్ చేయి, రేస్ని మెయింటైన్ చేయి. లాస్ట్ 100 శబాష్, గుడ్ గుడ్ గుడ్, సూపర్ సూపర్, వచ్చేయాలి.24 మినిట్స్ కాడ అయిపోయింది టైము, 23:55 చేసి ఉన్నాను. మీరు వీడియోలో కూడా తీసుకోండి. ఇంకో 10 డేస్ ఉంది. ఒక 23:55 చేసిండు, 23:55 చేసిండు. ఇంకొక 10 రోజులు ఉంది. ఎవరైనా రావాలనుకుంటే కూడా మీరు రావచ్చు. ఇంతకుముందుకు చాలా మంచి డెడ్లైన్ టైం, మంచి టైమింగ్ చేసినట. 25 రోజులు రెస్ట్ తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. దాదాపు ఒక 4 నిమిషాలు ఇంకెక్కువ పడుతుంది. అంటే నియర్లీ 24 మినిట్స్ తను చేసిండు అనుకోవచ్చు. ఇప్పుడు మనము ఇంకో 10 రోజులు ఉంది కాబట్టి ఈ 10 రోజుల్లో తనని సక్సెస్ చేసి మీ అందరి ముందరికి మళ్ళీ తీసుకొని వచ్చి మీ అందరి ముందరిని ఒకసారి మళ్ళీ ట్రయల్ పెట్టి తనని సక్సెస్ చేసేంత వరకు నేను 100% ఛాలెంజ్ చేస్తున్నాను. తను ఇప్పుడు ప్రజెంట్ ఒక 5 సెకండ్లు తక్కువ 24 నిమిషాలు చేసిండు కాబట్టి 200% మంచి ఎఫర్ట్ పెట్టించి ఈ 10 రోజులు తనకు సక్సెస్ చేసి 100% తనను ముందలకు పంపిస్తా ఖచ్చితంగా. షూర్, నన్ను నమ్ముకొని యాదాద్రి భువనగిరి నుంచి వచ్చిండు కాబట్టి, సో తను నమ్ముకొని వచ్చిండు కాబట్టి ఖచ్చితంగా నేను తనని సక్సెస్ చేస్తా. పక్కా 100-200% సక్సెస్ చేస్తా. మళ్ళా ఇదే ట్రయల్ మీ ముందుకు తీసుకొని వస్తా. అప్పుడు 100% ఈ 10 రోజుల్లో తనతో ట్రయల్ చేపిస్తా, మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తా. సో ఓకే మనీ, ఓకే నువ్వు అప్పుడే పడుకోవద్దు, లేవు పైకి. చూసినా నువ్వు అన్ఫిట్ అయితే గిట్లు ఉంటావు సిచ్యువేషన్. ఇంకా అటు ఇటు అయితే ఇంకా చాలా ఘోరం ఉంటుంది పరిస్థితి. ఫీవర్ గీవర్ వచ్చిందనుకో ఈ టైమింగ్ కూడా వేయలేవు. 28 నిమిషాలు 29 నిమిషాలు చేస్తావు. ఇప్పుడు అయితే నువ్వు ఆ వీడియో పోస్ట్ అయిన తర్వాత చూసుకో టైమింగ్ ఎంత చేసావు అనేది. సో ఇది గైస్, ఇంకా ముచ్చట. ఇంకేమైనా రావాలనుకుంటే కూడా 100% రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ, అండ్ జై జవాన్ జై కిసాన్.